హాయ్ గాయ్స్, కేదార్నాథ్ యొక్క ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనం కేదార్నాథ్కి ఎలా చేరుకోవాలి, తెలుగు స్టేట్స్ నుంచి ఎలా చేరుకోవాలి, బై ట్రైన్, బై ఫ్లైట్, ఈ రెండు విధాలుగా అయితే మనం కేదార్నాథ్కి చేరుకోవడానికి ఫస్ట్ స్టెప్ అండి. బై ఫ్లైట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇప్పుడు మాది నెల్లూరు కాబట్టి నెల్లూరు నుంచి పక్కన చెన్నై దగ్గర కాబట్టి చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ 7 to 8,000 ఉంటుంది. ఇంకా ట్రైన్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి తెలుగు స్టేట్స్ నుంచి. మెయిన్లీ ట్రైన్స్ చెప్తా, ఈ మూడు ట్రైన్స్, కేరళ ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్. కేరళ, తమిళనాడు అయితే తెలుగు స్టేట్స్ రెండింటి నుంచి పోతుంది. ఇది సికింద్రాబాద్, రాజధాని ఎక్స్ప్రెస్ అయితే. ట్రైన్ ఎందుకు చెప్పానంటే మనకి ట్రైన్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుంది రేటు. మనకి డైరెక్ట్ అయితే కేదార్నాథ్కి ట్రైన్స్ ఉండవు కాబట్టి ఢిల్లీ దాకా చేరుకోవాలి. సో ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏంటి, ఢిల్లీకి చేరుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది హరిద్వార్కి మనకు ఉంటాయి. హరిద్వార్కి ట్రైన్స్ ఏ ఉన్నాయి, నేనైతే ముసోరి ఎక్స్ప్రెస్లో వెళ్ళానండి నైట్ 10:30కి అది. సో ముసోరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఉదయాన్నే నైట్ దాంట్లోనే పడుకొని ఉదయాన్నే హరిద్వార్లో దిగడం జరిగింది. 6 o'clock హరిద్వార్లో దిగి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ పక్కనే మనకి దగ్గరలోనే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే దొరుకుతాయి. సో మనకి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉంటాయి, బస్సులో వెళ్ళచ్చు లేకపోతే ప్రైవేట్గా వెహికల్ మాట్లాడుకోవచ్చు. బస్ ప్రైజెస్ అయితే 500 rupees వస్తాయి. అదే మనం ట్రావెల్స్ ఏదైనా మాట్లాడుకుంటే రీజనబుల్ రేట్గా, ఇప్పుడు కంజెస్టెడ్గా వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 1,000 rupees ఇస్తే 10 members ఎక్కించుకుంటారు. హరిద్వార్ స్టేషన్ బయటికి రాగానే ఇలా ఉంటాయండి. సో విత్ ఇక్కడికి మనకు రాగానే పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ ఆ రైల్వే స్టేషన్ బయటే బస్ స్టాండ్ ఉంటుంది. మనం అయితే ఇదో ఇలాంటి బస్సు ఎక్కామండి మనం, 500 rupees టికెట్ పర్ హెడ్. సో బొలెరో వెహికల్స్ కూడా ఉంటాయి, ఆ బొలెరో వెహికల్స్లో షేర్ ఉంటుంది, మనం ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చు. ప్రైవేట్గా మాట్లాడుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా 10,000 ఆ రేంజ్లో ఉంటాయి, ఇద్దరు ముగ్గురికి 10,000. అలా కాకుండా ఒక్కరు వెళ్ళాలి, కంజెస్టెడ్గా వెళ్ళాలి, 10 members ఎక్కించుకుంటారు. అక్కడి నుంచి పర్ హెడ్ 1,000 rupees తీసుకొని సోన్ ప్రయోగ్లో అయితే మనల్ని దింపుతారు. ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉందనుకోండి సీతాపూర్లో దింపుతారు. సో మేమకి వాకబుల్ డిస్టెన్స్లో 1 kilometer వాకబుల్ డిస్టెన్స్లో సోన్ ప్రయోగ్ అయితే వస్తుంది. సో మన సీతాపూర్కి అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాం, ఇదే సోన్ ప్రయోగ్. సోన్ ప్రయోగ్కి రీచ్ అయ్యాక ఏం చేయాలి, ఫుల్ వీడియో చూడండి, ముందు ముందు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. ఇదే మనకి సోన్ ప్రయోగ్ అండి, చాలా అందంగా ఉంది కదా. సోన్ ప్రయోగ్లో మనకి 2 options ఉంటాయి. మళ్ళీ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి ఇలా చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుని అదంతా లింక్ ఇస్తాను, చెక్ చేసుకొని గోరుకుందుకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా రూమ్స్ కొంచెం రీజనబుల్గా ఉంటే మేము రూమ్ తీసుకున్నాం, 5,000 rupees ఇచ్చాం 2 days. లగేజ్ అక్కడ పెట్టుకొని ఇదో ఇక్కడ ఎడదాకా వస్తే, ఈ బ్రిడ్జ్ దాకా వస్తే మనకి వెహికల్స్ అయితే ఉంటాయి. అప్ టు గోరీకుద్ 50 rupees తీసుకుంటారు పర్ హెడ్. గోరీకుద్లో 1 kilometer ముందు, అంటే లోపల ఊర్లోంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందైతే ఆపేస్తాడు. సో ఇలా మనం బై వాక్ మళ్ళీ గోరీకుందుకి వెళ్ళి గోరీకుందులోంచి లోపలికి నడుచుకుంటూ 1 km ఉంటుంది. గోరీకుందులోంచి నడుచుకుంటూ మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఇలా ఇదంతా గోరీకుంద అండి, కనిపిస్తుంది కదా, చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా ఉంటుంది. గోరీకుందుకి అయితే మనం రీచ్ అయ్యాక బై వాక్ మనం పైకి వెళ్ళడానికి మళ్ళీ 3 options అయితే ఉంటాయి, అవేంటో చెప్తాను. దానికి ముందు ఇది ఇక్కడ మనమైతే చూస్తుంటాం కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది, హాట్ వాటర్ బాత్. పక్కనే మందాకిని నది అయితే పారుతుంది, కానీ ఇక్కడ హాట్ వాటర్ ఎప్పుడు 24/7 అయితే హాట్ వాటర్ ఉంటుంది. సరే దాన్ని దాటుకుంటూ చూసుకుంటా బై వాక్ వెళ్తే మనకి పైకి వెళ్ళడానికి అయితే 4 options ఉంటాయి. అది ఫస్ట్ది గుర్రం ఎక్కిస్తారు, ఫస్ట్ మెయిన్ ఆప్షన్ గుర్రం. మ్యాక్సిమం 90% పీపుల్ గుర్రమే ప్రిఫర్ చేసి గుర్రం ఎక్కుతారు. సో గుర్రం రీజనబుల్ రేట్స్, గవర్నమెంట్ రేట్ 3,200 పైకి ఎక్కడానికి మాత్రం. సో గుర్రం ఎక్కేవాళ్ళు గుర్రం ఎక్కుతారు, 20 kilometers ఉంటుంది, ఇదే ఎంట్రీ పాయింట్. గుర్రం ఎక్కేవాళ్ళు గుర్రం ఎక్కుతారు. గుర్రం కాకుండా వేరేవే ఉన్నాయి ఆప్షన్స్ అంటే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు 4 members ఇలా పల్లకి ఇలా మోసుకొని వెళ్తారు, దీన్ని పల్లకి అంటారు. సెకండ్ ఆప్షన్ అయితే పల్లకి అండి, పల్లకి ఇలా మోసుకుంటూ వెళ్తారు. పర్ హెడ్ 2,500 తీసుకుంటారు, 2,500 10,000 అయితే పడుతుంది. థర్డ్ ఆప్షన్ ఇది పిట్టు, ఇది వచ్చేసి ఒక మనిషి మోసుకుంటూ వెళ్తాడు, ఇదైతే 8,000 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హెలికాప్టర్. హెలికాప్టర్ మాత్రం మనం ముందే బుక్ చేసుకోవాలి, మనం ఏ రోజైతే ట్రావెల్ చేస్తున్నామో 1 month ముందే టికెట్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. సో ఈ 4 ways అయితే మనం కేదార్నాథ్కి వెళ్ళొచ్చండి. సో మేమైతే నడిచి వెళ్తున్నాం, కేదార్నాథ్లో వెళ్ళేటప్పుడు సీనరీస్ చాలా బాగుంటాయి, ఎంత నీట్గా ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత బాగుంటాయి. సో నేనైతే బెస్ట్ నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, బై ట్రైన్ అయితే మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి కేదార్నాథ్కి రీచ్ అవ్వడానికి. ఫస్ట్ ఢిల్లీలో దిగేశాక మేము సాయంత్రం వరకు షాపింగ్ చేసుకొని ఏమన్నా
తర్వాత మనం అక్కడి నుంచి హరిద్వార్ వచ్చి, హరిద్వార్ నుంచి ఇలా వచ్చి సాయంత్రం ట్రెక్ స్టార్ట్ చేసి మార్నింగ్ కల్లా మనం రీచ్ అయిపోయి, ఇలా నైట్ టెంట్స్ కావాలంటే టెంట్స్ ఇలా ఉంటాయి, మనకి టెన్స్ 300-400 దొరికేస్తాయి. మనం నంది బేస్ క్యాంప్ గవర్నమెంట్ అయితే తీసుకున్నాం, ఇలా నంది బేస్ క్యాంప్లో చాలా బాగుంటాయి టెంట్స్ తీసుకుంటే చలికి తట్టుకోలేని వాళ్ళు చాలా ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుంది కాబట్టి బేస్ క్యాంప్స్ కూడా ఉంటాయి, రీజనబుల్గానే ఉంటాయి, షెడ్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చెక్ఇన్ టైము నేను ప్రతి దగ్గర గమనించానండి, చెక్ ఇన్ టైం మాత్రం 2 PM to 11 AM ఉంది మొత్తం సోన్ ప్రయాగ హరిద్వార్ అంతా. రేట్స్ అయితే చూసారు కదా, సీజన్ బట్టి రేట్స్ కూడా మారుతూ ఉంటాయి. మేమైతే 1000 per head తీసుకున్నాం, ఏదో ఇలా 6 members ఉండే రూమ్ తీసుకున్నాం, బట్ కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను మా వైఫ్ ఉండేలాగా ఇద్దరు మా ఉండేలాగా మాట్లాడుకొని తీసుకున్నాం. హీటర్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి బాత్రూమ్స్, 24/7 వాటర్ వస్తాయి, హీటర్ ఉంటుంది, మనకి ఫ్యాన్ ఉండేది ఉండదండి ఎందుకంటే అంత చలి ఉంటుంది పైన. సో ఎంట్రీ పాయింట్ అయితే ఇదే. సో ఫైనలీ మనమైతే కేదార్నాథ్కి రీచ్ అయిపోయామండి. ఎందరో కల, ఎన్నో డ్రీమ్స్, నాకైతే ఎప్పటి నుంచో డ్రీము ఇవాళ ఫుల్ఫిల్ అవబోతుంది. ఇలా ఎర్లీ మార్నింగే 5 o'clockకి రెడీ అయ్యి హ్యాపీగా దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరానండి. ఇదే మనం చూస్తున్న కేదార్నాథ్. ఇది కేవలం 6 నెలలు మాత్రమే మనకి గుడి తెరిచుంటారు, 6 months మూసేస్తారు. ఇదే అండి కేదార్నాథ్. వెనకాల గ్లేషియర్ చూసారా ఎంత బాగుందో. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి నెగిటివ్ థాట్స్ అనేవి రావండి, ఓవరాల్ పాజిటివ్ ఉంటుంది. మేము ఉదయాన్నే 5 o'clockకి వెళ్ళాం కాబట్టి అసలు ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా ఉన్నింది. లోపల 1/2 hour ఉన్నామండి. వీడియో తీయకూడదు బట్ మీకోసం, కొంతమంది రానేళ్ళ కోసం చిన్న షార్ట్ అయితే తీశాను, చూసి దేవుడిని ఏ కోరిక కోరుకోవాలో కోరుకోండి. సో గైస్, ఇది కేదార్నాథ్ యొక్క నా జర్నీ మీకు చూపించాలని తీసిన ఈ వీడియో. కేదార్నాథ్ చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా మనం అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఉదయాన్నే వెళ్ళాం, స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాం, ఎవ్వరు లేరు జనాభా, చాలా అద్భుతంగా దర్శనం అయితే జరిగింది, చాలా బాగుంటుంది కూడా. బ్యాక్ నుంచి వ్యూ అయితే చూడండి, ఇదే బ్యాక్ నుంచి వ్యూ భీమ్సిలా. 2013 ఫ్లడ్స్లో గుడి కాపాడడానికి కారణం భీమ్సిలానే. గైస్ ఇదే గైస్ భీమ్సిలా. భీమ్సిలా అందరికీ తెలిసి ఉంటుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003 ఫ్లడ్స్లో మన గుడిని అయితే వెనక నుంచి ఆపడం వల్లే మన గుడి ఇంకా స్టేబుల్గా నిలబడింది అని అంటారు. వెనక నుంచి ఇదే గైస్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది గైస్. అందుకే ఆ దేవుడి దర్శనం అనేది మాకు దక్కింది. మీరు కూడా వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ తెల్లని ఫాగ్ చూడండి ఎంత బాగుందో. అక్కడ 1.5-2 hours ఉన్నాం, ఏ నెగిటివ్ థాట్ రాదండి, అంత పాజిటివ్గానే ఉంటుంది మైండ్, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ గ్లేషియర్ చూస్తేనే మనకి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఆ గ్లేషియర్ సైడే మనం గానా ముందరకైనా వెళ్తుంటే, ఈ గుడిని కట్టించింది పాండవులు అని మనందరికీ తెలుసు, బట్ ఆ గుడిని ఇంత బాగా మెయింటైన్ చేసింది, ఇంకా డెవలప్ చేసింది ఎవరనేది మనం ముందు చూస్తున్నాం. చూడండి ఇది ఆయన సమాధి అండి, ఇది శ్రీ శంకరాచార్య సమాధి. ఇది ఇదైతే మనకి కేదార్నాథ్ టెంపుల్ని ఒక మాటలో చెప్పాలంటే మెయింటెనెన్స్ బాగా చేసి రెనోవేషన్ చేసింది మన శంకరాచార్యులే అండి. సో ఆయనకి గుర్తుగా ఇక్కడ ఆయన సమాధి, ఇలాగా ఆయన విగ్రహం కట్టడం జరిగింది. సో మీరు పైన చూస్తుంటే ఆ పైన ఆ గ్లేషియర్ అనేది ఎంత అద్భుతంగా ఉండేది, పైన కనిపిస్తుంది కదా, అది భోలేబాబా టెంపుల్ అండి. అది భోలేబాబా టెంపుల్, అది పైకి వెళ్ళంటే 1 kilometer ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళామంటే భోలేబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఒకటేనండి కేదార్నాథ్కి వచ్చినప్పుడు ఫీలింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా మీ లైఫ్లో ఒక్కసారి నా రావడానికి ట్రై చేయండి. సో గాయస్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటలకు వచ్చేసాం మేము దర్శనానికి అయితే, స్పర్శ దర్శనం. అదే దర్శనానికి అయితే 2000 రూపాయలు టికెట్ తీసుకుని అయితే మనం వెళ్ళాలి. 1.5 గంట సేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం, అద్భుతంగా ఉంది. ఏం మేఘనా దర్శనం ఎలా జరిగింది? సో ఇక్కడైతే ప్రసాదాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఏం తీసుకోవద్దు, కింద నన్ను అడిగితే మనకి సోన్ ప్రయాగులు తక్కువ రేట్కి వస్తాయి, అక్కడైతే తీసుకోండి, చాలా బాగుంటుంది, మీరైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో హెలికాప్టర్ హెలిప్యాడ్ ఇక్కడే ఆగుతాయండి, ఇక్కడ ఆగి
ఇక్కడి నుంచి మనకి దర్శనానికి అయితే వెళ్తాం. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది గుడి, అంతేను అక్కడి నుంచి వెళ్తాం. సో ఇక్కడైతే మనం గుర్రం మీద పైకి వస్తే ఎక్కడండి ఆపేది, గుర్రాలన్నీ ఇక్కడ డంప్ చేసి పెట్టుకుంటారు, మనకి ఇక్కడ ఆగి వచ్చేస్తాం. షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. అంటే వర్షం పడుతున్నప్పుడు అయితే నేను ప్రిఫర్ చేయొద్దనే అంటాను, షార్ట్ కట్ లో దిగాం మేము కూడా, బట్ కాకపోతే వర్షం పడుతున్నప్పుడు మాత్రం అంత స్లిప్పరీగా ఉంటుంది, అంత పోకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. చూడండి ఫ్రెండ్స్, నడవడం అంటే మనం అనుకున్నంత ఈజీ అయితే కదా. చూడండి మా వైఫ్ కాలుకి బొబ్బేలా కట్టేసిందా, బ్యాండేజ్ కూడా తెచ్చుకుంటాము. గాయ్స్ చూస్తున్నారు కదా వచ్చేటప్పుడు ఎంత ఎండ ఉందో, సడన్గా మధ్యలోకి వచ్చేసరికి క్లైమేట్ మార్పి మొత్తం ఫాగ్ లాగా వచ్చేసింది, సడన్గా వర్షం అయితే పడిపోతుంది. గాయస్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేం ఈ వాతావరణాన్ని, ఈ వెదర్ అనేది మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. మనం జాగ్రత్తగా మన సేఫ్టీలో మనం ఉండే రెయిన్ కోట్స్ అండ్ అలాంటివి క్యారీ చేసుకుంటూ ఉండాలి. చిన్న వర్షం పడినా మనకి ఈ రివర్స్ అనేవి చాలా ఫాస్ట్గా వాటర్ అనేది ముందరికి పోతుంటుంది. చూసి జాగ్రత్తగా దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. గాయస్ వెదర్ అయితే అల్టిమేట్గా ఉండింది, వర్షం పడింది, వర్షం పడ్డాక ఇంకా అద్భుతంగా అయితే ఉంది. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి నీళ్ళు. సో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మంచి షూస్ ఇవన్నీ వేసుకోండి. సో గైస్ చూస్తున్నారు కదా ఈ సోన్ ప్రైగ్, మీరు అంటే 9 లోపలైతే బస్సెస్ ఉంటాయి, 9 లోపల బస్సెస్ కానీ ఎక్కకపోతే మీరు అట్టే నేరుగా ఇలాగానే వచ్చారంటే ఇక్కడి నుంచి ఇది ఇక్కడ చూడండి వెహికల్స్ కనిపిస్తున్నాయి, పార్కింగ్ ప్లేసెస్ ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా బొలెరో వెహికల్స్. మనం మాట్లాడుకొని ఇప్పుడు నేను టైం 11 అవుతుంది, 800 to 1000 రూపీస్ ఉంటుంది. మనం హరిద్వార్లో అయితే దింపుతారు, హరిద్వార్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ టైంతో సంబంధం లేకుండా. సో గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.